हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी काव्य इवाल्टी स्पेशल रेसिपी वच्चेसी डोनट्स डोनट्स अनगाने पिल्लल चाला इष्टपड़तारु कदंडी मरि वाळ्ळ कोसम मनं वीटिनी इंट्लोने प्रिपेर चेसी वाळ्ळकि इच्चेस्ते वाळ्ळु चाला हैप्पीगा फील अवुतारु कदा। ई डोनट्स अनेवि मनं ईजीगा इंट्लो उन्न इंग्रीडियंट्स तोटे चेसुकोवच्चुंडि। బేకరీ నుంచి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగా కుదురుతాయి। ఇందులో మనం వేసే ఇంగ్రీడియన్స్ కరెక్ట్ కొలతలతో వేస్తే చాలా ఫ్లఫీగా చాలా బాగా కుదురుతాయండి। మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి। ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ ను వేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి। ఇలా షుగర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ ను వేసుకోవాలి। ఇలా పాలల్లో మంచిగా కలిసే వరకు కలుపుకొని క్యాప్ పెట్టేసి 15 నిమిషస్ వరకు పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా 15 నిమిషస్ తర్వాత మనకు ఇలా తేటలా రావాలి, అలాగైతే ఈస్ట్ అనేది పులిసినట్టు లెక్క, అట్లయితేనే రెసిపీస్ చాలా బాగా వస్తాయండి। నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదాని వేసుకోవాలి। ఆ తర్వాత చిటికెడు salt వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి ఫర్మెంట్ అయిన ఈస్ట్ ని యాడ్ చేసుకొని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి। ఈ 2 కప్పుల పిండికి మళ్ళీ 1/2 కప్పు వాటర్ పడతాయండి। మనం చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజ్ గా చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ బాగా పీల్చుకుంటుంది। ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషస్ వరకు బాగా నలపాలండి। ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని 5 నుంచి 10 నిమిషస్ వరకు ఇలా అరచేతితో నొక్కుతూ బాగా కలుపుకోవాలి। మనం బౌల్ లో కలపడం అసలు వీలు కాదు ఫ్రెండ్స్, ఇలా కిచెన్ క్యాబినెట్ పైననే కలుపుకుంటే మనకి చాలా ఈజీగా తొందరగా పిండి స్మూత్ గా రెడీ అయిపోతుంది। మనం దీనిని ఎంత స్మూత్ గా చేస్తే అంత ఫ్లఫీగా మనం ఆయిల్ లో వేయగానే డోనట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి। 10 నిమిషస్ వరకు అలాగే కలుపుకున్న తర్వాత ఇలా ముద్దల చేసుకొని ఒక బౌల్ లో పెట్టుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ వరకు మనం దీనిని పక్కన పెట్టేసుకోవాలి। 1 అవర్ తర్వాత చూస్తే పిండి మనకు రెండంతలు రెట్టింపు అవుతుంది। ఆ పిండిని మళ్ళీ మనం ముందు ఎలా అరచేతో ప్రెస్ చేస్తూ కలుపుకున్నామో మళ్ళీ అలాగే 5 నిమిషస్ వరకు కలుపుకోవాలి। వీడియో లెంతీగా అవుతుందని చూపించలేదండి, చూసారు కదా। ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను మనం కొంచెం పిండి చల్లుకొని చపాతీ లాగా చేసుకోవాలి। చపాతీ అంత పల్చగా కాకుండా 1/2 ఇంచ్ మందంతో చేసుకోవాలి। ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత మీ దగ్గర డోనట్ కట్టర్ ఉంటే దాంతోటి కట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది। నా దగ్గర ప్రస్తానిక అది లేదు కాబట్టి ఇలా గ్లాస్ తో కట్ చేసుకుంటున్నాను। చూసారు కదా, ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక చిన్న క్యాప్ తో మళ్ళీ కట్ చేస్తున్నాను। ఆ మధ్యలో ఉన్న పిండిని తీసేసుకోవాలి। ఈ మిగతా ఉన్న పిండిని కూడా మళ్ళీ మనం డోనట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు। అన్ని కూడా ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి బటర్ పేపర్స్ పెట్టుకొని దానిపైన కొంచెం పిండిని చల్లేసుకొని వీటన్నింటిని అందులోకి పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ 15 నిమిషస్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా, కొంచెం మళ్ళీ పొంగినట్టు అనిపిస్తున్నాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ డోనట్స్ ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ హై లో పెట్టి ఫ్రై చేస్తే అవి లోపల అసలు కుక్ అవ్వవు।
మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాతనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా పొంగుతాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా కొంచెం ఫ్రై అవగానే టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ఉన్న డోనట్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా పొంగాయో. ఇలా మొత్తం కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం డెకరేట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్లో ముంచేసి ఇలా స్ప్రింకిల్ చేసేసుకుంటే కొంచెం పిల్లలు అట్రాక్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, డోనట్స్ రెడీ అయిపోయాయి. కరెక్ట్ కొలతలతో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.